హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు గ్లోబల్ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్. మీకు తెలుసా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే టాప్ 10 స్టేట్స్ ఏవని, అదేవిధంగా మీకు తెలుసా కేవలం మన దేశ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసే జనాభా వేరే దేశం యొక్క జనాభాకి సమానం అని. ఇవి తెలుసుకునే ముందు మీ అందరి నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం యూజ్ చేసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోతాం. ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే మన దేశంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే టాప్ 10 స్టేట్స్ గురించి మనం తెలుసుకుందాం. అదేవిధంగా మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే మెంబర్స్కి ఏ దేశం యొక్క జనాభాకి దాదాపు సమానం అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. అలాగే మొదటగా మనం టాప్ 10 స్టేట్స్ ఏంటనేది మనం తెలుసుకుందాం. మొదటిగా మహారాష్ట్ర. మహారాష్ట్రలోనే కేవలం 50 మిలియన్స్ మెంబర్స్ మనల్ని ట్రేడ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే మన ట్రేడ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే టోటల్ మెంబర్స్కి 21% అనమాట. అదేవిధంగా గుజరాత్లో 8.6 మిలియన్ మెంబర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. థర్డ్ ఉత్తరప్రదేశ్, 5.3 మిలియన్స్ మెంబర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదే నాలుగు తమిళనాడులో 4.3 మెంబర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, 4.3 మిలియన్స్ మెంబర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా 5 కర్ణాటకలో 4.2 మిలియన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ నాలుగు స్టేట్లు దాదాపుగా 53% మన ట్రేడ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ 5 స్టేట్స్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. ఇది జూన్ 7, 2021కి లెక్కల ప్రకారం ఇది ఈ లెక్కలు అనమాట. అదేవిధంగా మన బిఎస్సిలో ట్రేడ్ మార్కెట్లోనే కేవలం 70 మిలియన్స్ మెంబర్స్ ఇన్వెస్ట్ చేశారు. అదేవిధంగా మన ఆసియాలోనే బిఎస్సి 6 మినిట్స్ పర్ సెకండ్ స్పీడ్ని మన స్టాక్ ఎక్స్చేంజ్ ఇస్తుంది. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో రిజిస్టర్ అయిన దాదాపు జనాభా థాయిలాండ్ జనాభాకు సమానం. అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్స్కి, ఫ్రాన్స్ జనాభా యొక్కకి మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన జనాభా సమానం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్.